హలో ఫ్రెండ్స్, లైగర్ మూవీ విషయానికి వస్తే ఇది పెద్ద గొప్ప సినిమా అయితే కాదు, ఇది బాగా పెద్ద గొప్ప స్టోరీ అయితే కాదు అని చాలామంది అంటున్నారు. బేసిక్గా ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇది పూరి జగన్నాథ్ తీసిన ప్రీవియస్ సినిమా అమ్మా నాన్న తమిళమ్మాయికి రిఫరెన్స్గా ఉందని చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. దాంట్లో కూడా కిక్ బాక్సింగే, దీంట్లో కూడా కిక్ బాక్సింగే, పెద్ద స్టోరీ అయితే ఏముండదు అని చాలామంది అంటున్నారు. కానీ ఈ సినిమాకి వస్తే అక్కడ అమ్మా నాన్న తమిళమ్మాయి, కనీసం దాంట్లో కిక్ బాక్సింగే, దీంట్లో కిక్ బాక్సింగే. కానీ దీంట్లో స్పెషల్గా ఏంటంటే విజయ్ దేవ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఒక నత్తివాడిగా చూపించారు. ఒక చాయ్ వాలా నుంచి ఒక కిక్ బాక్సర్ ఛాంపియన్ లాగా ఎలా ఎదిగాడు, ఇండియాకి ఎలా ఛాంపియన్షిప్ తెచ్చాడు అనేది ఈ స్టోరీ. బేసిక్గా స్టోరీ లైన్ చాలా అవుట్డేటెడ్గా ఉన్నా కానీ ఈ సినిమాలో మెయిన్ మనం చూడాల్సింది విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్. దాంతోపాటు ఇంటర్వెల్కి ముందు వచ్చే మైక్ టైసన్. ఈ సినిమాలో మైక్ టైసనే మెయిన్ పాత్ర. ఈ సినిమా మనం చూడాల్సింది విజయ్ దేవరకొండ కోసం కాదు, పూరి జగన్నాథ్ కోసం కూడా కాదు, జస్ట్ బికాజ్ ఆఫ్ మైక్ టైసన్. వీళ్ళిద్దరిని ఎలా హ్యాండిల్ చేశాడు అనేదే ఈ సినిమా. దీనికి హిందీలో కరణ్ జోహార్ ప్రొడ్యూసింగ్ చేస్తున్నాడు. భీభత్సమైన పబ్లిసిటీ, భీభత్సమైన మీడియా ఫుల్ సపోర్ట్గా ఈ సినిమా ముందుకెళ్తుంది. ద బెస్ట్ విషెస్ మనం కోరుకుందాం మన తెలుగోడు మన విజయ్ దేవరకొండ విత్ ఇన్ షార్ట్ టైంలో ఎంత పెద్దగా